స్తోత్రం నైనా మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్యనివాసి ఆకాశ మహాకాశం దాసుని గొప్ప దేవ వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి మా స్తుతులపై ఆస్తునుడా ఆరాధ్యనకు యోగ్యుడా నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ఎంతవరకు నైనా నీ బిడ్డలుగా సంఘములో సన్నిధానంలో నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించడానికి పాటలతో నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరు మా ఎడల చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పాటలు ఎందు తోడుగున్న దేవా వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగొండి మమ్మల్ని నడిపించండి కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా మీరు దీవించండి ఈ సమయం అందువనైనా నీ బిడ్డల మనం అందరితో మీరే మాట్లాడండి నేనా వినగల చెవులు గ్రహింపుల హృదయం అంగీకరించే మనస్సు ఆనందించే ఆత్మను దయచేయండి నీ ఆత్మను ప్రభునైన నీ బిడ్డల మీద మాకు దయచేయండి మీ ఆత్మ సహాయంతో నడిపించండి నిలబడిన దాసు మరుగుపరచండి దాసుని ముఖాంతరం నుంచి మీరే మాట్లాడండి నైనా అలానే దానం నిలబడి ఉన్నాను తండ్రి ఒట్టివాడిని మట్టివాడిని నైనా మీరే ప్రభుని దాసుని ప్రభ మీ ఆత్మ చేత నింపి నేను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడండి సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరడన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి మిక్కిలవ నిమ్మతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రియదైన బిడ్డలారా, మరొక సమయం దేవుని సన్నిధానంలో మనం గడపడానికి, దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి ప్రభు మనల్ని చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గమనించినట్లయితే మనము దేవునిని ప్రకటన చేస్తున్నాం, దేవునిని మనము ప్రచురపరుస్తున్నాం. ఎందుకు దేవుని సన్నిధానంలో ఇటు రీతిగా మనము కూడుకొని దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఆయన నిజమైన దేవుడని అనేక మందికి మనము తెలియచేయడానికి మరి ఈ సమయం ముందు మనము మరి ఈ యొక్క రాత్రికాల సమయం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, దేవునిని ప్రకటించడానికి. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలైనా కానీ విశ్వాసులైనా కానీ మరి దేవునిని ప్రకటన చేయడానికి మరి చాలా కారణాలు ఉన్నాయండి. యేసే నిజమైన రక్షకుడు, యేసే రక్షించేవాడు, యేసేని మీరు నమ్ముకోండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి, యేసే నిత్య జీవం ఇచ్చేవాడు, యేసయ్యే మిమ్మలను పరలోక రాజ్యానికి నడిపించేవాడు అని మనం అనేక మందికి తెలియజేస్తున్నాం. అలా తెలియజేస్తున్న సందర్భంలో ప్రియదినబడ్డారా, మరి ఏ దేవుని గురించి అయితే మనం ప్రకటిస్తున్నామో, ఏ దేవుని గురించి అయితే మనము మరి సాక్ష్యమో ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నామో, ఆ దేవుని యొక్క మరి స్థితిగతులు, దేవుని యొక్క మహాత్యము, దేవుని గురించి అనేక విషయాలు మనము గమనించకపోతే, తెలుసుకోకపోతే మన జీవితాల్లో కూడా ఆయన ప్రకటించడం కూడా వ్యర్థమే, ప్రకటించడం కూడా వృధాయని మరి అనేక సందర్భాల్లో వాక్యం కూడా మనకు తెలియచేయబడుతుంది. గత ఆదివారం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి, ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సందర్భాన్ని గురించి, ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కొనియాడి గణపరిచి కీర్తించిన సందర్భాలను మనం చూస్తున్నామండి. కారణం ఏంటో తెలుసండి, మనము పూజించుతున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు గనుక ఈ లోకంలోనికి చాలామంది వచ్చారు, నేనే దేవుడులని, నేను దేవుడిగా మిమ్మల్ని కాపాడుతానని చాలామంది వచ్చారు, కానీ వారిని వారు కాపాడలేకపోయారు, వారు సమాధులకు వెళ్ళి తిరిగి మరలా లేచి రాలేదు. ఆ సత్యాన్ని బయలుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఈ రోజున సంఘంలో మనల్ని ఉంచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదినబడ్డారా, ఆయన నిజంగా లేకపోతే, ఆయన మరణించి తిరిగి మూడవ దినాన ఆయన సమాధి గెలిచి లేకపోతే మనం ప్రకటిస్తున్నటువంటి ప్రకటన అంతా కూడా వృధాయని పరిశుద్ధ గ్రంథం కూడా మనకి తెలియచేయబడుతుంది. ఈ లోకస్తులు కూడా మనల్ని నమ్మరు, ఈ లోకస్తులు కూడా మనందు విశ్వాసం ఉంచరు, ఈ లోకస్తులు కూడా మనం చెప్పేది వినడానికి వారికి మనసు ఉండకపోయిన కారణం ఏంటంటే ఆయన గనక నిజంగా లేచి శిష్యులకు ప్రజలకు 40 దినాలు కనపడి తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్టుగా
లేఖనాల్లో మనకు స్పష్టం చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము మనకు తెలియజేయబడుతుందండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభువారిని గురించి అనేక సత్యాలు మన కొరకు ఈ కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయములో మన కొరకు రాయించి ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పత్రికలో చాలా విషయాలు మనకి రాసి ఉన్నవండి. పదిహేనవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే ఈ పౌలు గారు యేసు ప్రభు వారిని గురించి, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి, యేసు ప్రభు వారి లేఖనాల్లో ఏదైతే ఆయన గురించి చెప్పబడి ఉన్నావో, ఏదైతే లేఖనాల్లో ఆయన గురించి మరి పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, మరి ప్రవక్తలందరూ కూడా ఎలాగైతే యేసు ప్రభు వారి గురించి తెలియజేశారో, తెలియజేసినటువంటి విషయాలను అపొస్తలుడైన పౌలు గారు కూడా చాలా విషయాలు మనకు రాస్తున్నారు. 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుకుంటూ మనం ముందుకు వెళ్తూ కొద్ది విషయాలు మనము త్వర త్వరగా క్లుప్తంగా నేర్చుకుందామండి. దేవుని వాక్యం నేర్చుకుందాం. దేవుని గురించి ప్రకటించాలంటే దేవుని యొక్క మహాత్యము మనం తెలుసుకుని ఉండాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనం తెలుసుకుని ఉండాలి. ఆయనకున్నటువంటి, ఆయనకి ఇవ్వబడినటువంటి మహిమను, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఉండాలి. మొదటి వచనం చదువుదామండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుతున్నాం. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అపొస్తలుడైన పౌలు గారు గమనించినట్లయితే ఆయన సువార్తను ప్రకటించారండి. ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆ సువార్తకు అట్రాక్ట్ అయి ఆయన తెలియజేస్తున్న సువార్తను చాలా మంది నమ్మారు, అనేక మంది నమ్మారు, దేవునిలో విశ్వాసం ఉంచారు, దేవునిలో ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామండి. పౌలు గారు చెప్పినటువంటి సువార్తను వినడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, అది మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. మీరు ఏదైనా యేసుక్రీస్తు ప్రభువు సువార్తను మీరు ప్రకటిస్తూ ఉంటే, యేసయ్య నిజమైన దేవుడిని మీరు ప్రకటిస్తుంటే, యేసయ్య నిజమైన రక్షకుడిని మీరు ప్రకటిస్తుంటే, మొట్టమొదటిగా అది మీరు నమ్మి విశ్వసించి దాన్ని ప్రకటించినట్లయితే ఆ ప్రకటించేటటువంటి ప్రకటనను ఎదుటివారు విని రక్షణ పొంది, మారు మనసు పొంది దేవునికి రావడానికి అవకాశం ఉంటుంది. మరి పౌలు గారు ఏ రకంగా దేవుని చూస్తారు, ఏ రకంగా దేవుని అందు విశ్వాసం ఉంచారు? అంతకుముందు పౌలును చూస్తే క్రైస్తవులంటే పడినటువంటి వాడుగా, క్రైస్తవులంటే వారు క్రైస్తవులు కనపడితే చంపేటటువంటి వాడుగా, క్రైస్తవులు కనపడితే హింసించేవాడిగా పౌలు గారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని పౌలు ఆయన సువార్త ప్రకటించడానికి ముందుగానే లేచి ఆయన సాక్ష్యం చెప్పేవాడు. ఇదిగో నేను క్రైస్తవులంటే గిట్టని వాడిని, క్రైస్తవులంటే నాకు ఇష్టం లేని వాడిని, క్రైస్తవులంటే చంపడానికి నేను వెళ్ళేవాడిని, కానీ దమస్కో గేట్ దగ్గర నన్ను దేవుడు దర్శించాడని పౌలు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. దమస్కో గేట్ దగ్గర నన్ను దర్శించాడు, దమస్కో గేటు దగ్గర గుర్రము నుంచి నేను కిందకు పడేలాగా ఆయన తన్నినప్పుడు, ఆయన కొట్టినప్పుడు, నన్ను పడగొట్టినప్పుడు నేను ఆయన దర్శనాన్ని చూస్తాను. ఎలాగా? బాహ్యమైన కనులు మూయబడ్డాయి, బాహ్యమైన కనులు, ఆ కనులు పోగొట్టుకున్నాను, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, ఆత్మీయ నేత్రాలతో నేను దేవుని చూసినప్పుడు ప్రభువే నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పౌలా పౌలా సౌలా సౌలా, నా నేల నువ్వు హింసించుతున్నావు అన్నప్పుడు, నువ్వెవడవు నాతో మాట్లాడుతున్నవాడని నేను ప్రశ్న వేసినప్పుడు, నువ్వు హింసించుతున్న యేసును అని ప్రభు నాతో మాట్లాడారు. అక్కడ నుంచి నా జీవితం మారిపోయిందని పౌలు గారు తన సాక్ష్యాన్ని చెబుతూ అప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఈయనే నిజమైనటువంటి క్రీస్తు, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే మనల్ని రక్షించడానికి వచ్చాడని చెబుతూ
పౌలు గారు అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని సౌలు పౌలు గారు సౌలు పౌలుగా మారిన ఈ సౌలు గారు సౌలు సౌలుగా పాత జీవితాన్ని విడిచిపెట్టి పౌలుగా నూతన జీవితాన్ని ప్రారంభించినటువంటి పౌలు గారు చెప్పిన మాట మనం చూసినట్లయితే మీరు చూడండి ఏమేమో నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిని దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశముగా సువార్తను మీకు ప్రకటించుతున్నా ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఉందిరని పౌలు మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. మూడవ వచనం చూద్దామండి. మూడవ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము వాక్యము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను వాక్యము ప్రకారము లేఖనముల ప్రకారము మూడవ దినాన లేపబడెను. ఆయన కేఫాకు తరువాత 12 మందికి కనబడెను అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడనని వాక్యము మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. పౌలు గారు చెప్తున్నటువంటి మాట మూడవ వచనం మనం చూసినట్లయితే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము వాక్య ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారమే మూడవ దినాన లేపబడిను. అయినా వాక్యానుసారంగానే మరణము పొందారు, వాక్యానుసారంగానే లేపబడ్డారు. గమనించినట్లయితే ప్రియదైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పునరుద్ధానం ఉందని క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. ఆ రోజుల్లో పునరుద్ధానం లేదని, మృతుల పునరుద్ధానం లేదని ఎవరు నమ్మి ఎవరు అనుకునేవారు తెలుసని, సద్దుకయ్యలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సద్దుకయ్యలు ఆ రోజుల్లో మృతుల పునరుద్ధానం లేదని ప్రకటిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు నడుచుకుంటున్నట్టుగా బైబిల్ గ్రంథం చూడగలుగుతున్నాం. అందుకే పౌలు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే వాక్యానుసారముగా ఆయన చనిపోతారని చెప్పబడిందో, వాక్యానుసారముగా ఆయన లేపబడతారని ఎక్కడైతే చెప్పబడిందో, అటు రీతిగానైనా లేఖనముల ప్రకారము మృతి పొందెను సమాధి చేయబడినం, లేఖనముల ప్రకారము మూడవ దినాన లేపబడిను అని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే, యేసుప్రభువారు తిరిగి లేవకపోతే అసలు ఏమై ఉండేది, ఏం జరిగేది అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నట్లయితే మనకంటే ముందు, ఇంకా మనం పుట్టక ముందు అనేక మంది దేవుళ్ళంటూ వచ్చిన వారందరూ కూడా ఈ లోకంలో పరిపాలించడానికి, ఈ లోకాన్ని వెళ్ళడానికి, రాజ్యాన్ని వెళ్ళడానికి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. కానీ వారు మరణించి నేను తిరిగి లేస్తాను, నన్ను సమాధి చేయండి, నేను తిరిగి లేస్తాను అన్నటువంటి వారిని సమాధి చేస్తే ఎంతవరకు సమాధిలో నుంచి వారు ఇంతవరకు కూడా తిరిగి బయటకు లేచి రాలేదు. ప్రియదిన మడలారా, యేసయ్యనందే ఎందుకు విశ్వాసం ఉంచాలి, యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి, యేసయ్యందే మనం ఎందుకు రక్షణ పొందుకోవాలి, రక్షణ యేసయ్యలోనే ఎందుకు ఉందంటే ప్రియదిన బిడ్డలారా, ఆయన మనకు తెలియజేస్తారు ఏమని అంటే, ఇదిగో నేను తిరిగి లెగుస్తాను, మీరు కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మిమ్మల్ని కూడా నేను తిరిగి లేపుతాను అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేయబడినట్టుగా వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదిన బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని ముందుకు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. చదువుదామా, ఇంకొక ముందు చదువు. ఏడో వచ్చింది చూడండి. తరువాత ఆయన యాకోబును అటు తరువాత అపొస్తలులకు అందరికీ కనబడెను, అందరికీ కనపట అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడ, అకాలమందు ఆ కాలమందు కడపట పుట్టిన అపొస్తలుల పౌలు గారు ఎప్పుడు పుట్టాడండి? 12 మంది శిష్యులను దేవుడు ముందు ఏర్పాటు చేసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత, ఆఖరి సమయంలో అపొస్తలులను పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కడపట నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే దర్శించుకుని ఏర్పాటు చేసుకుని, ఆ కాలం మందు పుట్టినటువంటి నాకును ఆ కాలం మందు పుట్టినట్టున్న నాకును కనబడెను, ఎలయనగా నేను అపొస్తలందరిలో
తక్కువడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలులు అనబడుటకు యోగ్యుడను కూడా కాను అయినను నేనేమైనను అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయన్న దేవుని కృపయేని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియదైన బిడ్డలారా దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ప్రయాసపడదు నేను కాదు ఈ రోజున మనం ఏమనుకుంటామంటే ఈ ప్రయాసంతా మందేనండి నడిచి రాలేకపోతున్నానండి ఆ ఇక్కడ సన్నిధిలో కూర్చోలేకపోతున్నానండి ఆ చాలా అలసట వచ్చేస్తుందండి చాలా ఆ బాధపడిపోతున్నానండి అని మనం అనుకుంటూ ఉంటామండి దేవుని సన్నిధిలో కూర్చుంటే బాధ కలగకూడదండి ఆనందం రావాలి సంతోషం రావాలి దేవునిలో మనకు ఆ ఆశీర్వాదాలు రావాలి అట్టి రీతిగా మనము మనము ఆలోచన చేసుకుంటూ దేవునిలో ఉంటే ప్రియదైనబిడ్డలారా దేవుడు తన ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడని చేస్తాడని మీరు ఆయన మనకు అనుగ్రహిస్తున్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళే ఇక్కడ అపొస్తలుడు పౌలు అంటున్నాడు ఆయన చేసిన పరిచర్య శిష్యులందరికంటే పౌలు గారు అమితమైనటువంటి పరిచర్య చేశారండి నిద్రాహారాలు మానేసి ఆ దేవుని సందలు గడుపుతూ దేవుని సువార్తను ప్రకటించిన సత్యాన్ని అపొస్తల కార్యాల గ్రంథాల్లో అనేక విషయాలు మనం చూడగలుగుతున్నాం పన్నెండవ వచనం మనం చూద్దామండి పన్నెండవ వచనం క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు పౌలు గారు ఇక్కడ ప్రశ్న వేస్తున్నారండి ఎవరిని సద్దుకాయలతో ప్రశ్న వేస్తున్నారు సద్దుకాయలతో మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో సద్దుకాయలు చెప్పేవారంట మృతుల పునరుద్ధానము లేదు అని కానీ మృతుల పునరుద్ధానం ఉందని గట్టిగా బాహాటంగా డంకా బజాయించి చెప్పగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పౌలు గారు తన సువార్తలో ప్రకటిస్తూ ఉండేవాడు క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అని చెప్తున్నాడండి మృతుల పునరుద్ధానం లేదని మీరు చెప్తున్నారు కదా మృతుల పునరుద్ధానం లేకపోతే యేసు ప్రభు వారు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా సాక్ష్యము కూడా వ్యర్థమేని పౌలు గారు తెలియజేస్తున్నాడు ప్రియదైన బిడ్డలు గమనించండి మృతుల పునరుద్ధానము ఉంది గనుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి శిలువ సమాధి చేయబడిన తర్వాత మూడవ దినాన్ని తిరిగి లేచారు గనుకని ఆయన సాక్ష్యం మనకు చెల్లుబాటుకున్నట్టుగా మనం చూస్తున్నాం మన ప్రకటన వ్యర్థమే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వకపోతే సమాధి కలిసి తిరిగి లేవకపోతే మన ప్రకటన కూడా వ్యర్థమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది మొట్టమొదటి విషయం రెండవది మన విశ్వాసము కూడా వ్యర్థమే మనం ఎవరి ఎందు విశ్వాసం ఉంచుతున్నామండి యేసుక్రీస్తు నామంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం కనుక ఆయన తిరిగి లేవకపోతే ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే మన విశ్వాసము కూడా వ్యర్థం అమ్మ మీరు యేసు ప్రభువు నమ్ముకోండి అమ్మ మీకు రక్షణ దొరుకుతుంది యేసు ప్రభువు నమ్మండమ్మ మీకు పాపశిక్ష నుంచి విడుదల కలుగుతుంది అని చెప్తున్నామంటే మనము అలాగే చెబుతున్నటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు కాకపోతే ప్రియదైన బిడ్డలారా గమనించండి ఆ విశ్వాసము కూడా వ్యర్థమే అలాగే మేము సాక్ష్యం చెప్తున్నాం యేసుక్రీస్తు ప్రభు నుండి మీకు రక్షణ ఉందని చూడండి పద్నాలుగు వచనం క్రీస్తు లేపబడిన మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసం వ్యర్థమే దేవుడు క్రీస్తుని లేపని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం కదా అది కూడా వ్యర్థమే మృతులు లేపబడిన దేవుడిని లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాము తండ్రి అయిన దేవుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపబోతే సేవకులుగా సేవకురాలుగా విశ్వాసులుగా మీరు ప్రకటన చేస్తున్న ప్రతి ప్రకటన కూడా వ్యర్థమే అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది ప్రియదైన బిడ్డలారా మేము అబద్ధ సాక్షులం అవుతాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోతే అందుకే ఆయన మూడవ దినాన తిరిగి లేచి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు కనపడడానికి కారణమని లేఖనం మనకు తెలియచేయబడుతుంది మరొక మాట కూడా మనం చూద్దామని చూడండి 16వ వచనం చూడండి ఒకసారి
మృతులు లేపబడని యెడల క్రీస్తుతో కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు యేసు క్రీస్తు ప్రభువర్ సిలువ మీద మరణించి జగత్తినండమ్మా యేసు క్రీస్తు ప్రభువర్ సిలువ మీద మరణించి ఆయన సిలువ మీద రక్తము కార్చకపోతే ఆ రక్తముతో నిన్ను నన్ను కడగకపోతే ఆ రక్తములో మన పాపాలు కడగకపోతే ఆ రక్తములో మన పాపాలు శుద్ధి చేయకపోతే ఇటువంటి వారం అంటే ఇప్పటికీ ఆయన గనక తిరిగి లేవకపోతే ఇంకా మనం ఇటువంటి వారం అంటే పాపులమే పాపములోనే మనం జీవిస్తున్నాము మనం ఇంకా మనలో పాపమే ఉందని బైబిల్ గ్రంథం లేఖనం తెలియజేయబడుతుంది క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమై మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించి నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు నందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు లేపబడలేదు అనుకోండి మృతుల పునరుద్ధానం లేదని చెప్పినటువంటి మాట నిజమవుతుంది ఇంతకు ముందు చనిపోయిన వారందరూ కూడా చనిపోయిన స్థితిలోనే భూలోకంలోని వారు ఉండిపోతారు వారు ఏమంటది అంటండి మనలో కూడా పాపం ఉంటుంది పాపము కడగబడకపోతే పాపము పాపం నుంచి మనం విడుదల పొందకపోతే మనం ఎక్కడ ఉంటామండి నరకములోనే ఉంటాము అనే సత్యాన్ని ఇక్కడ మనకి అపొస్తలుడు పౌలు గారు మనకు తెలియజేయబడుతున్నారు 19వ వచనం చూద్దాం ఒకసారి 19వ వచనం ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని సత్యాన్ని తెలియజేయబడుతుంది ప్రియదైన బిడ్డలారా కనుక ప్రియదైన బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పునరుద్ధానమును గురించి అనేక విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి యేసు ప్రభువార్ పునరుద్ధానుడు కాకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసండి జరిగే విషయాలు ఏంటో తెలుసండి మనము ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు ప్రకటించే ప్రకటన వ్యర్థము యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన విశ్వాసము వ్యర్థము యేసుక్రీస్తునందు మనం చెప్తున్నటువంటి తెలియజేస్తున్న సాక్ష్యం కూడా వ్యర్థము యేసుక్రీస్తు వారిని నమ్మండి అని చెప్పడం కూడా మనము వ్యర్థమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది 4వ విషయం ఏంటంటే చనిపోయిన వారందరూ కూడా భూమిలో చనిపోయినట్టుగానే ఉంటారు వారికి పునరుద్ధానము ఉండదు గనుక ఈ ప్రకటన కూడా వ్యర్థమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది ఈ సందర్భంలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం కొద్దిగా త్వర త్వరగా చదువుకుని మనం ముందుకు వెళ్దాం చూడండి యోహాను రాసిన సువార్తలో 11వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చూద్దామండి యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి 11వ అధ్యాయం 25వ వచనం అందుకు యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభువారు దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది దేవుని వాక్యం తెలియజేస్తుందండి పునరుద్ధానమును జీవమును నేనే మరి పునరుద్ధానమును జీవమును నేనని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఒకవేళ ఆయన లేపబడకపోతే ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన సాక్ష్యము చెల్లదు కదండి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు మాదిరికరముగా ఆయన వాక్యాన్ని నెరవేర్చబడినట్టుగా లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన మహత్యాన్ని ఆయన కృపను మనకు చూపించినట్టుగా వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నామండి 5వ అధ్యాయం 29వ వచనం 26వ వచనం కూడా చూద్దాం ఒకసారి 26 కూడా చూడండి 11వ అధ్యాయము 26వ వచనం కూడా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అయితే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావాని ఆమెను అడిగాను ఎక్కడండి సందర్భం అంటే లాజరు చనిపోయినటువంటి సందర్భంలో లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజర్ను బ్రతికించడానికి పునరుద్ధరణ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళినప్పుడు చెప్పబడినటువంటి మాటగా ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకని అంటాడు అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే అమ్మా ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎన్నిసార్లు మీకు ప్రకటన చేయలేదు ఎన్నిసార్లు మీకు నేను సువార్తను బోధించలేదు నేనే పునరుద్ధానము నేనే జీవమును నేనున్నంత కాలం కూడా జీవమే ఉంటుంది
నీ నీతో పాటు ఉన్నప్పుడు కూడా జీవం ఉంటుంది. అంటే మాత మరిలు కూడా అవిశ్వాసంలోనే కొంతసేపు కొంతకాలం కొన్ని గంటలు అవిశ్వాసంలోనే ఉండిపోయారు. ఎప్పుడైతే లాజరుని దేవుడు లేపి బ్రతికించి బయటికి రప్పించినప్పుడు అప్పుడు వారిలో విశ్వాసము కనబరచబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయినాడు బ్రతుకుతాడని చెప్పి లాజర్ లేచి రమ్మంటే లాజరు బ్రతికి లేచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. జీవమును పునరుద్ధానమును నేనే. చూడండి ఇక్కడ 5:29 వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 5:29 వచనం చూడండి. 5:29 5:29 మేలు చేసిన వారు. చూడండి ఈ పునరుద్ధానాలు రెండు రకాలైన పునరుద్ధానాలు ప్రభు మనకు తెలియజేస్తున్నారండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు లేపబడుదురు బయటకు వచ్చేదరని వాక్యం తెలియజేయబడుతుంది. సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సమాధులు చేస్తున్నప్పుడు ఆరాధన కూడుకలో మేము తెలియజేస్తున్నటువంటి మాటలు ఇటువంటి మాటలు మేము తెలియజేస్తూ ఉంటాం వారికి. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారండి పునరుద్ధానం ఉంది. రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. ఎలాగా? మంచివారికి చెడ్డవారికి కూడా పునరుద్ధానం ఉంటుంది. మంచివారు చెడ్డవారు కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియదిన బిడ్డలారా, యేసు ప్రభువారు భూమి మీదకి రారండి. రెండవ రాకడలో యేసు ప్రభువారు భూమి మీదకి రెండవ రాకడలో భూమి మీదకి మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆత్మలను తీసుకుని వస్తారు. ఆయన ఏదైతే చనిపోయిన వారు ఆత్మల రూపంలో దేవుని సన్నిధానికి వెళ్తారో ఆత్మలో యేసుప్రభువారు తీసుకువచ్చినప్పుడు ఆ ఆత్మలు యేసుప్రభువారితో పాటు వచ్చి ఆ ఆత్మలు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాయో ఎక్కడైతే సమాధి చేయబడ్డాయో ఆ ఆత్మలు వెళ్ళి ఆ శరీరాలను ధరించుకుని యేసుప్రభువారి దగ్గరికి మరలా మధ్యాకాశానికి వెళ్తారు. బ్రతుకున్నటువంటి మనము మహిమ శరీరాన్ని ధరించుకుని యేసుప్రభువారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తాం. ఎలాగెళ్తాం మనం? ఎలాగెళ్తాం తెలుసండి, మేఘముల మీద మనము కొనుపోబడతామని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసుప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మృతులైన వారు లెగుస్తారు. బ్రతికున్న మనము కూడా మార్పు పొంది మహిమ దేహములను ధరించుకొని అంటే ఈ రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనగనుక ఈ రక్త మాంసములు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కనుక మహిమ దేహమును దాచుకునే మనము దేవుని ఎదుర్కోవడానికి వెళ్తామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ జీవ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానం 29 మనం చదువుకుంటున్నాం. చదవండి ఒకసారి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5:29 చూడండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారంటే మేలు చేస్తావు అనుకో జీవ పునరుద్ధానానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అదే కీడు చేస్తావు అనుకో ఎక్కడికి వెళ్తామంటే తీర్పు పునరుద్ధానానికి మనం వెళ్తాం. ఏదైనా జరగవలసిన పునరుద్ధానం ఉంది. దేవుని నమ్మిన వారికి ఉంది, దేవుని నమ్మని వారికి కూడా ఉంది. దేవుని నమ్మిన వారికే పునరుద్ధానం కాదండి, దేవుని నమ్మని వారికి కూడా పునరుద్ధానం ఉంది. అదే జీవ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానము. ఆ తీర్పులను దేవుడు గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తాడనమాట. నువ్వు మేలు చేస్తే జీవ పునరుద్ధానానికి, కీడు చేస్తే ఏంటంటే తీర్పు పునరుద్ధానానికి వెళ్తామంటే సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మొదటి కొరింథ రాష్ట్ర పత్రిక 15:52 సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని 51:52 మనం చూద్దాం ఒకసారి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏం చెప్తున్నారు తెలుసండి, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను. ఏంటా మర్మము? మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగు గాని మనమందరము మార్పు పొందుదాము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదామని
అపొస్తలు పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, రెండు పునరుద్ధానాలు మనకు ఉన్నాయని దేవుని వాక్యం మనకు తెలియజేయబడి, నిత్య జీవం మనకు ఒకటి, నిత్య నింద పోలవడానికి ఒకటి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొంది నువ్వు సాక్షిగా లోకంలో జీవిస్తూ ఉంటే, నువ్వు చనిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలోనికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు జీవ పునరుద్ధానానికి లేపబడతావు. ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ కీడు చేస్తూ దేవుని నమ్ముకోకుండా, దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా ఒకవేళ చనిపోతే నువ్వు కూడా పునరుద్ధానుడు, నువ్వు లేపబడతావు. ఎప్పుడు దేనికో తెలుసండి, తీర్పు పునరుద్ధానానికి నువ్వు లేపబడతావు అని సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ప్రియదైన బిడ్డలారా, దానియేలు గ్రంథము 12:3 ఒకసారి మనం చదువుదామండి. దానియేలు గ్రంథము 12:3 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 12:3 పునరుతరగా చదుదామండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరని దానియేలు గ్రంథం మనకు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియదైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు కాకపోతే మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా వ్యర్థమే అని లోకస్తుడు భావిస్తారు గనక, లోకం భావిస్తుంది గనక. తండ్రి అని దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటన చేశారో, ప్రవచనాలు చేశారో, ఆ ప్రవచనములు చేసినటువంటి ఆ ప్రవచనాల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడని సత్యాన్ని లోకమంతా తెలుసుకోవాలని, ఆ పునరుద్ధానము గురించి పునరుద్ధానపు పండుగలను మరి ప్రపంచమంతా కూడా జరిగించుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదైన బిడ్డలారా, యేసు ప్రభువు పునరుద్ధానం అయిన తర్వాత జరిగినటువంటి సంభవాల గురించి కొన్ని విషయాలు మనము ఈ సందర్భంలో మా జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 24 లోకరచించు వార్తలో దాదాపు 4-5 మనము చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. చూడండి, 24 లోకరచించు వార్త 24 మనం చదుద్దామండి ఒకసారి. 17 చదుద్దామా? 17 నుంచి ఆయన నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొని చున్నా ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముకులై నిలిచిరి. ఎవరండి దుఃఖముకులై నిలిచింది? చూడండి, దారి వెంబడి శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు. దారి వెంబడి 24:17 మనం చూసినట్లయితే, దారి వెంబడి శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంటా దారి? ఎంఐ అనేటువంటి ఒక గ్రామంలో, ఎంఐ అనే ఒక గ్రామంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నారు. 13 ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమునున్న ఎంఐ అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన యేసును గుర్తుపట్టలేదు. వారి కన్నులు మూయబడి ఉండెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని చున్న ఈ మాటలేవని అడుగుగా, ఎవరంటే యేసు ప్రభువారు ఏమంటున్నారు? యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతూ, మీరు నడుచుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి అని ఆ శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు దుఃఖపడుతూ చెప్తున్న మాటలు చదవండి ఒకసారి. దుఃఖపడితే ఏమంటున్నారు అని? వారు దుఃఖముఖులై వారిలో వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒకడవే ఎరుగువా అంటున్నారు. ఎవరంటున్నా తెలుసండి? శిష్యులు చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నా తెలుసా? నువ్వు యెరూషలేము వాసు అంటున్నావు కదా, యెరూషలేము నుంచి వస్తున్నావు అని చెప్తున్నావు కదా. మరి యెరూషలేము నుంచి నువ్వు వస్తున్నప్పుడు, యెరూషలేము వాసు అయినప్పుడు యెరూషలేములో జరిగిన సంగతులు నీకు తెలియదా అని ఎవరిని చెప్తూ ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు వారిని తెలియక యేసు ప్రభు వారితోనే ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అని ఆయనను అడిగాను. ఆయన, ఏంటా విషయాలు? ఏ విషయాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? ఏ విషయాన్ని గురించి మీరు తర్కించుకుంటున్నారు?
ఏ విషయాల గురించి మీరు బాధపడుతున్నారని యేసుప్రభువారు వారిని అడిగను. అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఏం సంగతులు ఉంటాయి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సంగతులేవి. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షగా అప్పగించి సిలువ వేయించినో నీకు తెలియదా అంటున్నారు. ఎవరిని? యేసుప్రభువారిని. గమనించండి, యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి దినాన జరిగినటువంటి సంఘటన ఇది. ప్రియదినబడ్డారా, ఎమ్మై దారి గుండా వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యుల్లో శిష్యులతో యేసుప్రభువారు మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని సంగతిని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు యేసుప్రభువారు అడుగుతున్నారు, ఎవరి గురించి మీరు తర్కించుకుంటున్నారు, ఎవరి గురించి మీరు దుఃఖపడుతున్నారంటే యెరూషలేము యెరూషలేమును చూస్తున్నావు అని చెప్తున్నావు కదా, యెరూషలేములో జరిగిన సంఘటన నీకు తెలియదా? యేసుప్రభువారిని సిలువ వేశారు కదా, వారు దొండగలు యేసుప్రభువారిని పట్టుకుని అపరాధి కాకుండా అపరాధిగా నిలబెట్టి సిలువ వేశారు కదా, ఆయన గురించి నీకు తెలియదా అని చెప్తూ వారు వెళుతూ ఉన్నట్టు సందర్భం మనం చూస్తున్నామండి. అయితే యేసుప్రభువు గురించి విషయాలు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు ఆయన దేవుని ఎత్తుటను ప్రజల ఎత్తుటను క్రియలలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. మరి ముఖ్యంగా మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా అని చెప్తూ యేసుప్రభుతో చెప్తూ దుఃఖపడుతూ కన్నీళ్లు విడుచుకుంటూ వారు నడుస్తున్నారు. వారితో పాటు యేసుప్రభువు వారు కూడా నడుస్తున్నారు. 21వ వచనం చూద్దామండి. 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబడివాడు ఈయనని మేము నిరీక్షించి ఇంటిమి. ఇదిగాక ఈ సంగతుల వారికి ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాకు మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొక్కకు వెళ్లి ఆయన దేహమును కానవచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళారు, యేసుప్రభువు సమాధి చేయబడినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధులకు వారు తొంగు చూశారు. తొంగు చూసినప్పుడు యేసుప్రభువు దేహం అక్కడ లేదు. కొందరు దేవదూతలు కనపడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. ఆ చెప్పిన మాట మేము విని విశ్వం ఉందాము, ఆశ్చర్యపోయాము అంటున్నారు వాళ్ళు. యేసుప్రభువు తిరిగి లేచారని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవడం ఎందుకు? ఆయన తిరిగి లేస్తాడని లేఖనాలు చెప్పినటువంటి విషయాలు వారు నమ్మలేదు. వారి సంగతి పక్కన పెడితే ఈ రోజున మనము కూడా చాలామంది నమ్మడం లేదు. మనం నమ్మితే కనుక దేవుని వాక్యం మనలో ఉంటుంది. దేవుని వాక్యం మనలో ఉంటే దేవునికి సాక్షిగా మనము జీవిస్తూ ఉంటాం. చెప్పిరి మాతో వారు చెప్పినప్పుడు మేము విశ్వం ఉందాము, ఆశ్చర్యపోయామని చెప్తున్నారు. మా చూడండి 24వ వచనం చూద్దాండి. మనతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొక్కకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొన్నారు కదా. పేతురుని యోహాను ఎప్పుడైతే ఆ స్త్రీలు ఎప్పుడైతే చెప్పారో యేసుప్రభువు దేహం సమాధులు లేదని చెప్పారో పేతురు యోహాను పరుగు పొరుగున ముందు పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళి చూసి వచ్చాడు. తర్వాత యోహాను కూడా వెళ్ళాడు, యోహాను కూడా చూసి వచ్చాడు. వారికి కూడా దేహం కనపడలేదు. ఆ దేహమును ఎవరు ఎత్తుకుపోయారని వీరు అనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం, అందుకైన అప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు, వారికి ఉన్నటువంటి జ్ఞానం ఏపాటిదో, వారికి ఉన్న తెలివి ఏపాటిదో ప్రభువు గుర్తు గమనించడానికి ప్రభువు వారి కన్నులకు మరుగును కలిగించినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియదినబడ్డారా, కన్నులకు మరుగు కలిగి తాను ఎవరో వారు తెలియకున్నట్లుగా వారి కన్నులు మూయబడేను అని వాక్యం మనం చదువుతున్నాం. ప్రియదినబడ్డారా, మొట్టమొదటి చదివినటువంటి వాక్యంలోనే మనం చూసినట్లయితే వారి కన్నులు అప్పటి వరకు మూయబడిన ఆయన ఇంకా యేసుప్రభువుని గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించారో మనం ముందు చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు అంటున్నారు వారు ఏమంట తెలుసండి, మనలో పేతురు యోహానులు వెళ్ళి వారు కూడా చూసి వచ్చారు అని చెప్తున్నారు. యేసుప్రభువుకి అప్పుడు కోపం వచ్చిందండి. ఎందుకు కోపం వచ్చింది? లేఖనాలు చెప్పాయా, ఆయన సిలువ వేస్తారు, ఆయనను సిలువకు అప్పగిస్తారు, ఆయన సమాధి చేస్తారు, ఆయన తిరిగి 3వ దినాన్ని తిరిగి లెగిస్తాడు అని లేఖనాలు చెప్పుకుంటూ వచ్చినాయి కదా. ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కూడా ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రవచనాలు మరి తెలియజేసుకుంటూ దేవుడు పలికించిన మాటలన్నీ కూడా శిష్యులందరికీ యేసుప్రభువు వారు చెప్పారు కదా. నేను ఈ లోకానికి వచ్చాను, నేను సిలువ మరణం పొందాలి, సిలువ మరణం పొంది నేను సమాధి చేయబట్టి తిరిగి నేను 3వ లెగుస్తాను అని యేసుప్రభువు శిష్యులకు ఎన్నిసార్లు చెప్పలేదు, చాలాసార్లు చెప్పారు. కానీ వీరు ఆ మాటలు గుర్తు చేసుకోవడం లేదు, వీరు ఆ మాటలను గుర్తించుకోవడం లేదు. అందుకు యేసుప్రభువు కోపం వచ్చింది. 25వ వచనం చదవండి, అందుకు ఆయన
అందుకు యేసు ప్రభువారు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వీటిని నమ్మని మందమతులారా మొట్టమొదటిగా ఏమన్నాడు యేసు ప్రభువారు అవివేకులారా ఎందుకు అవివేకంతో వీళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసండి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకుండా చెప్పబడినటువంటి ప్రవచనాలన్నింటిని కూడా తెలుసుకుని విని గ్రహించి యేసు ప్రభువారితో కూడా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన ప్రవచనాలన్నింటిని కూడా విని మీరు ఏం చేశారండి మర్చిపోయారు ఈ లోకంలో మనం కూడా దేవుని వాక్యాలు చాలాసార్లు వింటూ ఉంటాం దేవుని వాక్యాలు వింటూ కూడా మనలో విశ్వాసం లేకుండా నమ్మిక లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం ప్రియదిన బిడ్డలారా యేసు ప్రభువు అటువంటి వారికి ఇచ్చినట్టు బిరుదు అంటే తెలుసండి అవివేకులారా మందమతులారా ఏమన్నాడండి అవివేకులారా అవివేకము దేవుని యందు వాక్యమందు విశ్వాసం లేకపోతే మనము అవివేకులం అయిపోతాము ఆ వాక్యాన్ని మనం నమ్మకపోతే విశ్వసించకపోతే మందమతులం అయిపోతాం మందబుద్ధి కలిగిన వారం అయిపోతామని వాక్యం తెలియజేయబడుతుంది 26వ వచనం చదవండి ఏమన్నారు 25వ వచనం అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పెను ఎవరండి క్రీస్తు ఎలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు తండ్రి కృపార్శ్వమును విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు సత్శరీరుడికి ఎందుకు వచ్చాడు మరీ గర్భాన్ని ఎందుకు పుట్టాడు ఆయన ఆయన తండ్రి కృపార్శ్వమును మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా ఎందుకు వచ్చాడు ఆయన ఆయన శ్రమపడడానికి కదా వచ్చాడు సిలువ మరణం పొందడానికి వచ్చాడు మనందరి పాపాలను గొర్రె పిల్లగా తన భుజం మీద వేసుకుని వీపు మీద వేసుకుని మన పాపాలన్నింటిని కూడా సిలువలో భరించడానికి మన పాపాలన్నీ సిలువల మీద త్యాగం చేయడానికి మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కదా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆ విషయాలు మీరు మర్చిపోతున్నారు ఎందుకు ఆ విషయాలు మీరు గుర్తించడం లేదు అని యేసుప్రభువారు వారిని గద్దిస్తున్నాడు సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రజల ప్రవేశించిన అగత్యం కాదని వారితో చెప్పాను 27వ వచనం మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నింటిలో వాక్యములన్నింటిలో కూడా తన్ను గూర్చిన వచన భావములు వారికి అప్పుడు యేసుప్రభువారు చెప్పారు ఆయన బ్రతుకుండగా శిష్యులకు ఏదైతే బోధించారో ఆయన బ్రతుకుండగా ఏదైతే మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారితో చెప్పారో అవన్నీ వల్లించుకుంటూ మరలా దారి మార్గం గుండా వారు వెళ్తుండగా యేసుప్రభువారు వారికి బోధించడం మొదలుపెట్టారు 28వ వచనం చూడండి ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుంకునది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళారు ఆయన ఇంకా యేసుప్రభువారు వారు గుర్తించడం లేదు కారణం ఏంటంటే ఏమయ్యా ప్రవక్తల గురించి నీకేం తెలుసు ప్రవచనాల గురించి నీకేం తెలుసు యేసుప్రభువారు మాతో చెప్పిన మాటలు నువ్వు చెప్తున్నావే ఇవన్నీ నీకెలా తెలుసు అన్న మాట వారు చెప్పడం లేదు అనడం లేదు ప్రవచనాల గురించి చెప్తున్నప్పుడు యేసుప్రభువారు బోధించిన బోధల గురించి చెప్తున్నప్పుడు మోషే గురించి ప్రవక్తల గురించి వెళ్ళిస్తున్నప్పుడు లేఖనాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఇవన్నీ నీకెలా తెలుసు అని ఈ శిష్యులు యేసుప్రభువారిని అడగడం లేదు కానీ వీరు వింటూనే వచ్చారు దారి మార్గంలోకి వచ్చేసారు ఊర్లోకి వచ్చారు ఊర్లోకి వచ్చిన తర్వాత వారు అంటున్నారు అయ్యా చీకటి పడిపోయింది ఈ రాత్రి మాతో పాటు నువ్వు గడపండి వారి యేసుప్రభువారిని బలవంతం చేశారంట ఉండమని చెప్పాయని బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటకు వారు ఉన్నటువంటి ఇంట్లోనికి గృహంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తారు 30వ వచనం చూడండి ఆయన వారితో కూడా భోజనంకు కూర్చున్నప్పుడు జాగ్రత్తగా విందామని ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృష్టుడైన దేవునికి స్తోత్రం కలుగునగాక యేసుప్రభువారు రొట్టెను పట్టుకొని విరిచి వడ్డించేటప్పటికి విరిచేటప్పటికి ఆయన విరిచే స్టైలు ఎప్పుడైతే యేసుప్రభువారు ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచేవారో అట్టి రీతికనే రొట్టెను చేతితో పైకి పట్టుకుని రొట్టెను విరిచేసరికి ప్రియదిన బిడ్డలారా ఆయన స్టైలు అర్థమైంది ఈరోజున చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అనుకరిస్తూ ఉంటారు తల్లి మాట్లాడినట్టుగా తల్లి పనిచేసినట్టుగా తండ్రి పనిచేసినట్టుగా తండ్రి మాట్లాడినట్టుగా అనుకరిస్తూ ఉంటారు కొంతమంది సినీ యాక్టర్లని అనుకరిస్తూ ఉంటారు కనుక ఈ సమయం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియదిన బిడ్డలారా ఎవరైతే సినీ యాక్టరు
ఎలాగైతే నడుస్తాడో ఎలాగైతే మాట్లాడతాడో ఎలాగైతే స్టైల్ గా ఉంటాడో అటువంటి స్టైల్ ఎవరిని అనుకరిస్తే అనుకుంటాం మనం మరి ఇవిడు పలానా యాక్టర్ లాగా యాక్ట్ చేస్తున్నాడురా అనుకుంటాం అంట యేసు ప్రభువారు రొట్టెని విరిచే స్టైల్ ఎవరికి రాదండి ఆయన ఒక్కడే ఆ రొట్టెని అలాగా విరిచి అందరికి పంచి పెట్టేవారు ఇక్కడ గమనించినట్లయితే ఆయన రొట్టెని విరిచేసరికి చూడండి ఒకసారి ఆయన భోజనము కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి వారికి పంచిపెట్టగా 31వ వచనం వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిన దేవునికి స్తోత్రం కలుగునగాక కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి ఎందుకు గుర్తుపట్టలేదు ఇంతకు ముందు ఎందుకు గుర్తుపట్టలేదు 16 వచనం చూద్దామండి ఎందుకు గుర్తుపట్టలేదు 16 వచనం చూద్దాం అయితే ఆయనను గుర్తుపట్టలేకుండా అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉండెను దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఎప్పుడైతే ఆయన రొట్టెను పట్టుకుని రొట్టెను విరిచారు విరిచిన వాటిని వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిన అంతటా ఆయన వారికి అదృశ్యుడైన 32వ వచనం చూద్దాం ఇప్పుడు 32వ వచనం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని వాక్యాన్ని గనక మనం విశ్వసిస్తే దేవుని వాక్యము మనలో జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం మనల్ని జీవింప చేస్తూ ఉంటే దేవుని వాక్యము మనలో ఏం చేస్తుందంటండి మంట కలిగిస్తూ ఉంటుందంట దేవుని స్తోత్రం కలుగునగాక దేవుని వాక్యం మనలో మంట కలిగిస్తారేది అనుకోండి దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో మంట వస్తారేది అనుకోండి దేవుడు మన కొరకు చనిపోయాడు ఆయన తిరిగి మరలా తిరిగి లేచాడు మన కొరకు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు మన కొరకు రాజ్యం మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు మనం కూడా చనిపోయినా కానీ పరలోక రాజ్యానికి వెళ్తా భూమి మీద జీవించినంతకాలం ఆయన సాక్షిగా మనం జీవిస్తామని కనుక మీరు నమ్మి విశ్వసించగలిగితే మీ హృదయంలో వాక్యము వింటున్నప్పుడు మంట కలుగుతుంది అంటండి ఏం కలుగుతుంది అంటండి మాట కలిగి మాట వింటున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు మీ హృదయంలో మంట కలుగుతుందని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది చూడండి 51వ వచనం చూడండి 24 51వ వచనం వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణము ఆయను ప్రియుడైన బిడ్డలారా ఆఖరికి ఆయన వారిని ఆశీర్వదించి పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడు ఆరోహణం అవుతూ వారు చెప్పిన మాట ఏంటో తెలుసా ఇదిగో నేను ఎలాగైతే తిరిగి లేచాను మిమ్మల్ని కూడా నేను తిరిగి లేపుతాను మిమ్మల్ని కూడా నిత్య జీవానికి వారసులను చేస్తాను ఎలాగ వారసులు చేస్తాను మిమ్మల్ని జీవ పునరుద్ధానానికి నేను లేపుతాను చూడండి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానానికి లేపబడతారు ఇదిగో నేను ఇచ్చేట రక్షణ మీకు ఇదే కనుక ఆ రక్షణ మీరు కొనసాగించినట్టు నాకు సాక్షిగా మీరు జీవించాలని యేసుప్రభువు ప్రకటించారు కనుక యేసుప్రభువు తిరిగి లేకపోతే ఈ సువార్తను ప్రకటించిన అవసరం లేదు యేసుప్రభువు నిజ రక్షకుడని చెప్పని అవసరం లేదు యేసుప్రభువు మన సాక్షిగా జీవించనక్కర్లేదు మన ప్రకటన వ్యర్థమే మన విశ్వాసం వ్యర్థమే మనం చేస్తున్నటువంటి సాక్ష్యము కూడా వ్యర్థమే మనలో మనము దేవుని ఎంత విశ్వసించడం కూడా వ్యర్థమని లేఖను తెలియజేస్తున్నాం అని తిరిగి లేచాడు కనుకని మన ప్రకటన సత్యమైనది మన విశ్వాసం సత్యమైనది మన సాక్ష్యం సత్యమైనది మనం ప్రకటించేటువంటి ఏసయ్య సత్యమైన వాడు నిజమైన వాడు నిత్య జీవమైన వాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తున్న అటు రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన సొత్తైన ప్రజలుగా జీవిస్తూ ఆయన పునరుద్ధాన ప్రకటన చేయాలి ఆయన పునరుద్ధాన ప్రకటన చేస్తూ ఆయన నిత్య జీవం కలిగిన వాడిని ప్రకటన చేస్తూ మనల్ని కూడా చనిపోయిన కానీ మనం తిరిగి లేపుతున్నటువంటి విశ్వాసంతో నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం తల వంచండి ప్రార్థనలు ఎక్కిపించండి ఏసయ్యానికి వందనాలు దేవా మా కొరకు నేను ఈ లోకానికి వచ్చావు తండ్రి రిక్తుడిగా వచ్చావు తండ్రి ఈ లోకానికి నేను ప్రభు శ్రమ పొందడానికి వచ్చావు తండ్రి ఈ లోకంలో మా కొరకు నేను ప్రభు ప్రాణము పెట్టడానికి వచ్చిన దేవుడు తండ్రి ఈ లోకంలోని బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ప్రభుని రక్షించడానికి వచ్చిన వాడు తండ్రి నైనా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపడానికి వచ్చిన వాడు తండ్రి నైనా నువ్వు తిరిగి లేచావు తండ్రి నైనా అందుకే మమ్మల్ని కూడా లేపగల శక్తిమంతుడు నువ్వు నైనా నువ్వు మరణం గెలిచిన దేవుడవు మరణమును ప్రభువును జయించిన గొప్ప దేవుడవు యేసయ్య నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి యేసయ్య నీకే వందనములు నైనా యేసయ్య నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధుడానికి వందనం
పరిశుద్ధుడా నీకే వందనం, పరమ తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. మౌనంగా ప్రార్థన చేసుకోండి. దేవా నిన్ను ప్రకటించే భాగ్యం దయచేయండి. నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచావు తండ్రి, మరలా మమ్మల్ని చనిపోయిన కానీ తిరిగి లేపడానికి నువ్వు ఇష్టపడుతున్నావని యేసయ్య నామం మీరు మోకరించి ప్రార్థన చేయండి. నిన్ను ప్రకటించలేకపోతున్నాను, నీ సాక్షిగా నేను జీవించలేకపోతున్నాను. ఈ లోకంలో ప్రభు నీ సాక్షిగా జీవించే భాగ్యం దయచేయండి. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నిన్ను ప్రకటించే భాగ్యం దయచేయండి. నీ సొత్తైన ప్రజలు ఉండే భాగ్యం దయచేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈసన్న తోడున్న నాకింక భయము లేదన్న రాదన్న. యేసన్న తోడున్న నాకింక భయము లేదన్న రాదన్న. యేసన్న తోడున్న నాకింక భయము లేదన్న రాదన్న లేదన్న రాదన్న. వాగ్దానమిచ్చాడు నడిపిస్తానని, వాగ్దానమిచ్చాడు నడిపిస్తానని, చేయి పట్టి అబ్రహామును నడిపించాడు. వాగ్దానమిచ్చాడు నడిపిస్తానని, చేయి పట్టి అబ్రహామును నడిపించాడు. దర్శనమిచ్చాడు దీవిస్తానని, దర్శనమిచ్చాడు దీవిస్తానని, తోడయ్యా కోబును దీవించినాడు. ఈ సన్న తోడున్న నాకింక భయము లేదన్న రాదన్న లేదన్న రాదన్న. ఈ సన్న తోడున్న నాకింక భయము లేదన్న రాదన్న లేదన్న రాదన్న. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రి, పరలోకపు తండ్రివి నైనా, ఈ లోకానికి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప తండ్రివి తండ్రి నైనా, నశించిపోయే వారిలో నుంచి నన్ను రక్షించడానికి నైనా, నరకానికి పాత్రులమైన మమ్మల్ని రక్షించడానికి నైనా, నరక పాత్రులమైన మమ్మల్ని రక్షించడానికి నైనా, ఇదిగో ప్రభు పాపముతో నిండినటువంటి మమ్మల్ని ప్రభు నీ శిలువ రక్తంతో కడగడానికి, పవిత్రపరచడానికి నేను ప్రభు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి, నీ రాజ్య వారసులుగా ఉండడానికి నేను ప్రభు మమ్మల్ని ఉంచినందుకే యేసయ్యా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి, ఈ రాత్రి ప్రభునైనా నిబిడ్డ మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకొని ప్రభు, నిబిడ్డ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నిబిడ్డ మమ్మల్ని దీవించండి ప్రభు. నీ సొత్తైన ప్రజలు ఉండే భాగ్యం దయచేయండి తండ్రి నైనా. ఇదిగో ప్రభు నువ్వు తిరిగి లేచిన దేవుడు నైనా, పునరుద్ధానం లేని దేవుడు ప్రభు నైనా. ఈ లోకంలో ఎవరు కూడా మరణం జయించిన వారు లేరు నైనా, నువ్వక్కడవే మరణం జయించిన వాడువు తండ్రి, నువ్వక్కడవే మరణమును ప్రభునైనా. ఇదిగో ప్రభు పాతాళంలో నేను ప్రభు చితక కొట్టిన వాడువు నువ్వే తండ్రి నైనా, మరణమును నేను ప్రభు కాళ్ళ కింద ప్రభు తొక్కినటువంటి గొప్ప దేవుడు నువ్వే తండ్రి, స్తోత్రం ప్రభునైనా. మరణించి తిరిగి లేచిన వాడు భూమి మీద ఎవడు లేడు నాయనా. యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పునరుద్ధానము మాకు నేను ప్రభు నిత్య జీవాన్ని ఇస్తుంది నైనా, నీ పునరుద్ధానము మాకు నేను ప్రభు సాక్ష్యం దయచేస్తుంది, నీ పునరుద్ధానమే మమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది తండ్రి. ఈ సమయం ముందు ఎవరైతే నీ వాక్యం విన్నారో, ఎవరైతే నీ వాక్యాన్ని ప్రభు నేను ఆలకించారో, ఆలకించిన ఒక్కరిని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు నీ మాటలైన ప్రతి ఒక్కరిని దీవించండి. పునరుద్ధానంలో ప్రభు నేను వారు కూడా లేపండి తండ్రి, నీ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు తండ్రి నైనా, నీ బిడ్డలు కూడా తిరిగి లేవడానికి నైనా, మారు మనసు పాప క్షమాపణ మారు మనసు రక్షణ బాప్తిస్ట్ వరకు దయచేటండి నైనా, నిబిడ్డలుగా అంగీకరింపబడడానికి, నిబిడ్డల లోకంలో జీవించడానికి, నిబిడ్డలుగా సాక్షిగా ఉండడానికి నీ కృప చూపించమని యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా ఈ సమయం ముందునైనా సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సాక్షి ఉండే భాగ్యం దయచేయండి నేను ప్రభువా, నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నేను వర్కులను ప్రతి అగ్రత తీర్చండి, అవసరత తీర్చండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి ప్రభువా. ఈ లోకంలో ఇంకాను రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారు
మారు మార్చు పొందిన వారు ఎవరైతే ఉన్నారు, బాప్తిస్మ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారు ప్రభా, నరకానికి నేను ప్రభా నరకపు అంచులో జోగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షించినాయన ప్రభా, వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని వారందరూ దీవించండి. ఈ లోకం శాశ్వతం కాదనైనా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, నీడ వంటిది గాలి వంటిది, నేనా గడ్డి పువ్వు లాంటి జీవితం తండ్రి, నేనా నీటి మీద ఆవిరి లాంటి వాటి వారు ప్రభు, నైనా నీటి మీద బుడగలాంటి వారం తండ్రి, నేను ఎంతకాలం జీవిస్తాం ఎంతకాలం బ్రతుకుతాం తండ్రి, కరుణ మాకు తెలియజేస్తుంది ప్రభా ఈ లోకానికి శాశ్వతం కాదని ప్రభా, అద్దె వంటి జీవితం అంటే ప్రభు బ్రతుకునైనా అద్దె ఇంటి మాదిరి జీవితం అని ప్రభా మీ లేఖనాలు మాకు తెలియజేయబడుతున్నాయి ప్రభు, నైనా దేవా ఈ లోకం మాకు శాశ్వతం కాదని మేము తెలుసుకుని, ఈ లోకం మాకు శాశ్వతం కాదని మేము గమనించుకుని ప్రభా, యాస్తుపాస్తులు కానీ నేను ప్రభా, నేనా ప్రభు సంపద కానీ డబ్బు కానీ ధనం కానీ బంగారం కానీ ఏది కూడా మాకు శాశ్వతం కాదని సత్యాన్ని ప్రభా నేనా మేము తెలుసుకుని ప్రభు, నీలో జీవించడానికి నీలో మెలగడానికి నైనా సత్యమైన మార్గం నిత్యమైన మార్గం పరిశుద్ధమైన మార్గంలో ప్రభా అనేక మంది నడవడానికి నేను ప్రభా, ఇది నేను నీది మార్గమునైనా మతము కాదు తండ్రి ప్రభా, ఇది మార్గము మార్గమునైనా నిత్య జీవానికి నడిపించే మార్గము, నరకం నుంచి తప్పించే మార్గం, నిత్య జీవం నుంచి పరలోక రాజ్యాన్ని నడిపించే మార్గం అని ప్రభా అనేక మంది తెలుసుకోవడానికి నీ కృప చూపించండి. ఇదిగో ప్రభు లోకములు ఎవరు మాకు తోడురారు నాయనా, పిల్లలు గాని కుటుంబీకులు గాని ప్రభా, స్నేహితులు గాని బంధువులు గాని, నేను భార్య గాని భర్త గాని తల్లిదండ్రులు గాని ప్రభా, ఈ లోకంలో స్నేహితులు గాని ఎవరు కూడా మాతో రారు ప్రభా, మాతో వచ్చేవాడు నువ్వు ఒక్కడవే ప్రభునైనా. యేసునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆ సత్యాన్ని తెలుసుకుని నేను ప్రభా సత్యంలో మీ నడవడానికి, ఆ సత్యంలో మీ జీవించడానికి నేను ప్రభా, ఈ లోకంలో జీవించినంత కాలం నీ వాక్యంలో జీవించడానికి నేను ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించడానికి నన్ను ఈ భూమి మీద నేను ప్రభా, ఈ భూమిని విడిచిన తర్వాత ప్రభు నేను పరలోక రాజ్యంలో ప్రభు నీతో పాటు ఉండే భాగ్యాన్ని ప్రభా, నిబిడ్డలమైన మా అందరికీ అవగాహన చుట్టుపక్కల ఉన్న వారందరికీ దయచేదురు కాకని, ఎంతవరకు నన్ను కూడుకలో ఉండి మాతో మాతో నడిపి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్నవారు మాత్రం ఒకటి పెద్దవారి వరకు నేను ప్రభు అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, రేపటి దిన మరల ఇటు రీతిగా మేమందరం కూడా కూడుకుని స్తుతించి నేను గణపరిచి మహిమపరిచేంత వరకు నేను మీ కాపుదల మీ కృప తోడుకొచ్చి నడిపించమని నజరుడని సుక్రీస్తుంది పరిశుద్ధనాను ప్రార్థించి మిక్కిలి నిమ్మతో ప్రతమాలి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడనే సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగుండునుగాక. ఆమె నేషు రక్తమేచ్చేం ప్రభేష్ రక్తమేచ్చేం యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.